గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ధర్నా చేపట్టారు దానికి సంబంధించిన గల కారణాలు ఏంటో ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం ఉందో సార్ చెప్పండి ఈరోజు ప్రధానంగా మీరు జీహెచ్ఎంసీ ముందు ఇక్కడ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లన్నీ కూడా అధ్వాన్నంగా ఉన్నాయి గతంలో వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు తోవినటువంటి రోడ్లు మరమ్మతులు పూర్తి చేయలేదు దానికి తోడు ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా గల్లీలలో బస్తీలలో కాలనీలలో పూర్తిగా ధ్వంసమయ్యాయి మరి పుండు మీద కారం జల్లినట్టు ఆ రోడ్లు ఇప్పటికి మరమ్మత్తు కాలేదు మహాప్రభాని ప్రతిరోజు టీవీలలో పేపర్లో వస్తూ ఉంటే ప్రజలు ఆందోళన పడుతూ ఉంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటే ప్రైవేట్ వ్యాపారస్తులైనటువంటి రిలయన్స్ కంపెనీ ఇష్టారాజ్యంగా గత రెండు సంవత్సరాలుగా రోడ్లు తవ్వుతూ ఉన్నది మా అంబరిపేట కాన్స్టిట్యున్సీలో రెండు సంవత్సరాల క్రితం తవ్వినటువంటి రోడ్లు ముందుగా మరమ్మత్తులు చేయండి ఆ తర్వాతనే కొత్త రోడ్లు తవ్వండి పాత రోడ్లు మరమ్మతులు చేయకుండా పాత రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మరి కొత్త రోడ్లు తవ్వొద్దని అని చెప్పి ముఖ్యమంత్రి గారి మీటింగ్లోనే నేను చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు పాత రోడ్లు పూర్తయ్యేంత వరకు కొత్త రోడ్లు తవ్వొద్దని మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు రిలయన్స్ కంపెనీతో కుమ్ముక్కై ఈరోజు నిన్న మొన్న వేసినటువంటి సిమెంట్ రోడ్లను కూడా రాత్రికి రాత్రి తవ్వుతున్నటువంటి పరిస్థితి గత మూడు రోజులుగా బరకత్పుర డివిజన్లో హిమాయత్నగర్ డివిజన్లో ఆరు ట్రాక్టర్లను పెట్టి కొత్త రోడ్లు ఫుట్పాతులు టైల్స్ అన్నీ కూడా తీసేసి విధ్వంసం చేస్తూ ఉన్నారు ఖాళీలకు దారి లేకుండా ఆపేస్తూ ఉన్నారు ఈ రకంగా మేము ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకపోతే ఎవరు నాకు తెలదు నాకు అంటున్నారు అంటే సార్ ఇది ఓన్లీ మీ కాన్ఫరెన్స్ పార్టీలో జరిగే దాని గురించి చేస్తున్నారా గ్రేటర్ పరిధిలో దాని గురించి జరిగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా మెట్రో ట్రైన్ వెళ్ళేటటువంటి రోడ్లు ఏవైతున్నాయో ఆ రోడ్లు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు వాటర్ వర్క్ సంబంధించినటువంటి తవ్వినటువంటి రోడ్లు ఆ రకంగా ఉన్నాయి గత రెండు నెలలుగా వీధి లైట్లు కాలిపోతే కొత్త బల్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి స్టాక్ లేదని చెప్తా ఉన్నారు కాలనీలలో ఈరోజు బల్బులపై చీకటమేమో రిపేరింగ్ చేసే పరిస్థితి లేదు పార్కులు ఎండిపోతుంటే నీళ్లు పోసే పరిస్థితి లేదు రోడ్లు పాడైపోతే మరమ్మతులు చేసే పరిస్థితి లేదు కానీ వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి రోడ్లు తవ్వుతూ ఉంటే మరి ఇంతవరకు వాటర్ వర్క్స్ అధికారులకు చెప్పడం మీరు డబ్బులు ఇచ్చి టెండర్ అయిన తర్వాతనే కొత్త రోడ్లు తవ్వాలా అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు దీనికి తోడు పోలీస్ అధికారులను నెంబడి పెట్టుకొని ఆఫీసర్స్ని పెట్టుకొని బస్తీ వాళ్ళు మాకు మా రోడ్డు తవ్వద్దని అడ్డుకుంటే కాలనీలలో సబ్ కాలనీలలో పోలీసులను పెట్టి ఆ బస్తీ ప్రజలను బెదిరించి ఈరోజు రోడ్లు తవ్వుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎంతసేపు మంత్రి గారు మేము స్కైవేలు కడతా ఉన్నాము మేము ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు నేను మంత్రి గారిని కోరుతాను ఒక్కసారి స్కైవేల నుంచి ఆకాశ వీధుల నుంచి భూముల మీద ఉన్నటువంటి వీధులు ఒక్కసారి మరమ్మతులు చేయాల్సిందిగా కిందికి దిగి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అంటే సార్ జిహెచ్ఎంసి సిబ్బంది ఒకవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలనే మేము అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నాం నాకు అనవసరము నాకు సంబంధించి మా రోడ్లు రిపేరింగ్ చేయాలి మా రోడ్లు మరమ్మతులు పూర్తి చేయాలి ఆ తర్వాతనే కొత్త రోడ్లు తవ్వాలి కాలిపోయినటువంటి వీధి లైట్లకు వెంటనే మరమ్మతులు చేయాలి ఎండిపోతున్నటువంటి పార్కులను రక్షించాలి ఈరోజు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ పైన ఉన్నది ప్రభుత్వం పైన ఉన్నది అంటే సార్ విశ్వనగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దే క్రమంలో కొన్ని అక్కడక్కడ రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని కొంచెం ప్రజలు సమయంలో పాటించాలని చెప్పి జిహెచ్ఎంసి సిబ్బంది ప్రజలను సూచిస్తుంది అదేవిధంగా ఇటు పురపాలక శాఖ మంత్రి కూడా ఆ విధంగా ఆ జిహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా వాళ్ళు అంటున్నారు విశ్వనగరం అంటే రోడ్లు తోవడమా విశ్వనగరం అంటే వీధి లైట్లు లేకపోవడమా విశ్వనగరం అంటే పార్కులు ఎండిపోవడమా విశ్వనగరం అంటే హైటెక్ సిటీ మాత్రమేనా హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే హైదరాబాదా హైదరాబాద్ అంటే అంబర్పేట కాదా సికింద్రాబాద్ కాదా మైషూరాబాద్ కదా గోషామాల్ కాదా సైదాబాద్ కాదా మలక్పేట్ కాదా ఓల్డ్ సిటీ కాదా హైదరాబాద్ అంటే హైటెక్ సిటీలో ఐదారు రోడ్లు పెట్టుకొని ఆ రోడ్ల మీద రంగులు పూస్తే ఇది విశ్వనగరం అయిపోతుందా ఇటు మొత్తం మీద ఇటు కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమే ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇటు ప్రభుత్వం రోడ్లపైన ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులపైన అస్తవ్యస్తంగా ఉండేందుకు ప్రధాన కారణం జిహెచ్ఎంసీ అని చెప్పేసి బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు అంటున్నారు ఇప్పటికైనా ఇటు ప్రభుత్వము జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కడికక్కడ హైదరాబాద్లో నిలిచిపోయినటువంటి రోడ్లను అదేవిధంగా కాలిపోయినటువంటి విద్యుత్ దీపాలను బాగు చేయాల్సినటువంటి పరిస్థితి జిహెచ్ఎంసీ పైన ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి విజువల్ జర్నిస్ట్ అజయ్తో రాజేష్ నైన్టీ నైన్ టీవీ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుండి హైదరాబాద్ For more updates, please subscribe 99TV Telugu.